హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేహాస్ ఐడియాస్ సో ఈరోజైతే వీడియోలో మనం కుల్చా అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సో ఇప్పుడైతే ఇది తయారు చేసుకోవడానికి కుల్చా తయారు చేసుకోవడానికి ఒక కప్పు మైదా తీసుకున్నాను అదేవిధంగా ఒక టూ టేబుల్ స్పూన్స్ చక్కెర అలాగే కొంచెం ఈస్ట్ అదేవిధంగా కొద్దిగా పెరుగు అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ కొంచెం వాటర్ అదేవిధంగా ఆయిల్ తీసుకున్నాను సో ఇప్పుడు ఏంటంటే మనము ఈ కుల్చా అనేది మనకి మైదాతో చేస్తాము సో ఇప్పుడు ఏంటంటే ఒక బౌల్లో ఫస్ట్గా అయితే ముందుగా తీసుకున్నటువంటి చక్కెర వేసాను చక్కెర వేసాక దాంట్లో కొన్ని వాటర్ వేసి ఈ చక్కెర అనేది కరిగేంత వరకు మనం ఒకసారి ఇలా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఈస్ట్ కూడా వేసుకోవాలి సో మనకి ఇప్పుడు సాయంత్రం చేసుకోవాలనుకోండి కుల్చాలు ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అలా మిక్స్ చేసి పెట్టుకున్నామంటే బాగా పులుస్తుంది అనమాట పిండి అప్పుడు బాగా మనకి సాఫ్ట్గా కూడా వస్తుంది కుల్చా అనేది ఒకవేళ ఈస్ట్ లేకపోయినా బేకింగ్ షోడా అయినా కూడా వేసుకోవచ్చు అందులో సమ్మర్లో అయితే మనకి త్వరగా కూడా బాగా పొంగుతుంది అనమాట సో అందుకనేసి ఇప్పుడు అలా ఈస్ట్ వేసి ఒకసారి అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి మైదా అనేది వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇంకా మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ సో ఈ కుల్చా అంటే చాలా బాగుంటుందండి కర్రీస్తో కానీ చోలితే కానీ దేనితో అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందనమాట సో అందులో అయితే మా పాపకి మా పిల్లలకి చాలా ఇష్టం ఈ కుల్చాలనేటివి సో ఇప్పుడు ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పెరుగు అనేది యాడ్ చేస్తూ ఉన్నాను పెరుగు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బాగా మంచిగా సాఫ్ట్గా వస్తుంది అనమాట మనకి కుల్చా అనేది సో అందుకని పెరుగు వేసాను అలాగే కొద్దిగా పులుపు కూడా అంటే పులుస్తుంది కదా పిండి అనేది సో అందుకనేసి సో ఇలా వేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు మనం బాగా మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా అలా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో అందులో ఈరోజు ఏంటంటే ఈ కుల్చా అనేది నేను ఇంతకుముందు గ్యాస్ ఓవెన్ తందూరి అని చెప్పి పెట్టాను కదా సో దాంట్లో చేస్తున్నాను మామూలుగా అయితే ఓవెన్లో అయినా చేసుకోవచ్చు లేదా మనం స్టవ్ పైన అయినా కూడా అంటే ఒక ప్యాన్ పెట్టేసి కుక్కర్లో అలా కూడా అయినా చేసుకోవచ్చు అంటే ఇది తందూరి కుల్చా లాగా చేస్తున్నాను సో అది కూడా గ్యాస్ ఓవెన్ తందూరి ఇంతకుముందు మీకు అన్బాక్స్ చేశాను సో దాన్ని ఏ విధంగా వాడుకోవాలనే ఉద్దేశంతో నేను ఈరోజైతే ఆ తందూరి ఉపయోగించి నేను ఈ కుల్చా అనేది తయారు చేస్తున్నాను అనమాట సో చూడండి ఇలా మనకి ముద్దలాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా రౌండ్గా చేసుకోవాలి తర్వాత ఏంటంటే ఇట్లా మూత పెట్టేసి మినిమం ఒక వన్ అవర్ వరకు ఇలా ఉంచాలి తర్వాత చూస్తే మనకి ఇలా బాగా పొంగుతుందనమాట ఎందుకంటే మనం ఈస్ట్ వేసాము అదేవిధంగా పెరుగు కూడా వేసాం కదా సో అందుకని బాగా పొంగింది అందులో మనకి సమ్మర్లో అయితే మనకి బాగా ఈజీగా పొంగుతుంది ఎందుకంటే ఎండ కూడా ఉంటుంది కదా హీట్ బాగుంటుంది సో అదే వింటర్లో కానీ అయితే కొంచెం ఎక్కువ టైం దీన్ని సోక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాతనే మనకి ఈ కుల్చా అనేది సాఫ్ట్గా వస్తుంది అనమాట బాగా పొంగుతుంది కూడా లేదని బాగా మిక్స్ అనుకోండి అంత కొంచెం గట్టిగా ఉంటుంది అంతగా టేస్ట్ కూడా అనిపించదనమాట ఇలా పని చేస్తూ కలుపుకుంటూ ఉండాలన్నమాట దాన్ని గుద్దుతూ ఉన్నట్లు సో ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా మామూలుగా ఇక్కడ చూపిస్తున్నది కసూరి మేతి సో ఈ కుల్చాల్లో ఈ కసూరి మీత కూడా మనం వాడుకోవచ్చు మంచిగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ముందుగా చేసుకున్నటువంటి ఈ మైదాన్ని ఇప్పుడు మనం బాల్స్గా డివైడ్ చేసుకోవాలి మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని ఒక మనం చపాతీ ఎంత సైజ్ చేసుకుంటామో అది కాకపోతే కుల్చా అనేది కొంచెం లావుగా ఉంటుందండి అంటే మనకి చపాతీలాగా పల్సగా ఉండదు కొద్దిగా లావుండాలన్నమాట అంటే రెండు చపాతీలు చేస్తే ఎలా వస్తుందో అలాగనమాట సో ఇంకా యాజ్ యూజువల్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇంకా చపాతీలాగా రుద్దుకోవడమే మనం కొంచెం డస్టింగ్ చేసుకుంటూ ఇలా చపాతీలాగా రుద్దేసుకోవాలి సో మామూలుగా అయితే ఇవి బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి సో ఇప్పుడైతే నేను ఇంట్లోనే తయారు చేస్తాను ఏ విధంగా చేసుకోవాలనేది సో ఇప్పుడు ఇలా చపాతీలాగా రుద్దుకున్న తర్వాత మీకు ముందుగా చూపించాను కదా కసూరి మేతి అనేది ఇలా స్ప్రింకిల్స్ చేశాను స్ప్రింకిల్ చేసి ఒకసారి మనము ఈ ప్రెషర్తో వత్తినామంటే అది బాగా అతుక్కుపోతుంది అనమాట పిండికి సో అప్పుడు మనకి కాల్చుకునేటప్పుడు టర్న్ చేస్తుంటాం కదా అప్పుడు మనకి అది కింద ఊడిపోకుండా ఉంటుంది ఒకవేళ కసూరి మేతి లేదనుకోండి మనకి కొత్తిమీర అయినా సన్నగా కట్ చేసేసుకొని ఇలా రుద్దేటప్పుడు ఇలా ఈ చపాతీ పైన వేసేసామనుకోండి వేసేసి రుద్దేస్తే అది కూడా బాగా అంటుకుపోతుంది అనమాట సో ఇలా ఒక రెండు తయారు చేశాను తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ తందూరి ఓవెన్ అనేది నేను ఒక టెన్ మినిట్స్ ముందు ప్రీ హీట్ చేసి పెట్టాను తర్వాత ఇప్పుడు మనం ముందుగా చేసుకున్నటువంటి ఈ అయితే ఈ తందూరి ఓవెన్లో ఇలా పెట్టేసి మూత పెట్టేసాను ఇంకొక అంటే మన మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచుకోవాల్సి ఉంటుంది సో ఈ లోపేంటంటే నేను మిగిలినట్టు కూడా ఇలా చేసేస్తూ ఉన్నాను కుల్చాలే తర్వాత ఒక అంటే టెన్ మినిట్స్ అన్నా కదా మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ టైంలో అలా ఒకసారి కొంచెం మనకు పొంగుతుంది ఈ లోప ఏంటంటే మనం కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని తర్వాత మళ్ళీ సెకండ్ టైం అంటే సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి సో ఈ సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఒకవేళ మనం అప్పటికప్పుడే తినాలి అనుకుంటే ఇలా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు లేదు మనం ఇవాళ తయారు చేసి పెట్టుకొని ఇంకొక రోస్ చేసుకుంటే ఇవి మనకు ఒక త్రీ డేస్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట అలా అంటే ఆయిల్ అప్లై చేయని అవసరం మీద సో చూడండి ఎంత బాగా వచ్చాయో సో ఇప్పుడు మిగిలిన కూడా అలాగే వేసేస్తున్నాను ఒకవేళ మనకి ఇప్పుడు అదే చెప్పాను కదా ఒక త్రీ డేస్ తర్వాత అయినా తినవచ్చు అనుకున్నప్పుడు అప్పుడు మనం ఆయిల్ వేసుకోకుండా ఇలాగే జస్ట్ వీటిని ఇట్లా ఆవిరిలో అదే అండి సారీ ఇలా బేక్ చేసి పెట్టుకోవచ్చు తర్వాత మనం ఎప్పుడు తినాలి అనుకుంటాం అప్పుడు మనం పెనం పైన చపాతీలు కాల్చుకున్నట్టు అలా కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలన్నమాట సో చూడండి ఇప్పుడు ప్లస్ ఇలా చేసేసాను మనకి కసూరి మేతి కూడా మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇలా రెండు భాగాలుగా కట్ చేసి పిజ్జా కట్టడంతో నేనైతే అక్కడ పన్నీర్ భుజియా అని చేసాను ఈ పన్నీర్ భుజియాతో అయితే ఇది చాలా బాగుంటుంది కుల్చా అనేది సో ఈ పన్నీర్ భుజాన్ని ఇట్లా స్టఫ్ చేస్తున్నా అనమాట అంటే ఇలా ఒక పార్ట్ మీద పెట్టేసి ఇంకొక ఇంకొక హాఫ్ కూడా ఇలా చేసేసి మనం బర్గర్ లాగా తినేసేయొచ్చు సో ఈ పన్నీర్ భుజా ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను సో ఇది అండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ టేస్టీ టేస్టీ కుల్చా అనేది తయారైపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో